ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా ఎందు నిలిచిండునో, నేను ఎవని ఎందు నిలిచిందనో, వాడు బహుగా ఫలించును. నాకు వేరు కాబట్టి మీరేమీ చేయలేరు. ఇక ఐక్యత కొరకు ఎందుకు పిలుస్తున్నాడంటే సమృద్ధిగా ఫలించిన కొరకు, బహుగా ఫలించిన కొరకు. ఇది మనం బహుగా ఫలించాలి. అందుకొరకు దేవుడు పిలుస్తున్నాడు. ఒకవేళ ఇంతవరకు నీలో నాలో ఫలములు లేవా, ఈరోజు దేవుని అడగండి, ప్రభువా నీలో నేను, నాలో నీ ముందు ప్రభు, అప్పుడే నేను ఫలిస్తాను. అడుగుదామా దేవుణ్ణి, సమృద్ధిగా ఫలించాలి నా కుటుంబము, సమృద్ధి బహుగా ఫలించాలి ప్రభు. సమృద్ధిగా మనం ఫలించాలంటే అలా నిలిచి ఉండాలి. ఈరోజు క్రీస్తులో నిలిచిన వాళ్ళు ఈరోజు ఒకవేళ నిలబడి, ఈరోజు మనం నిలబడతాం, తిరిగి మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం.